ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి గైస్? పవర్ పివట్. ఓకే, పవర్ పివట్ అంటే ఏంటి? మోడలింగ్. ఓకే, పవర్ పివట్ అంటే మోడలింగ్ అని అన్నారు. ఓకే, బాగానే ఉంది బ్రదర్. పవర్ పివట్ అంటే మోడలింగ్ అన్నారు. ఓకే, దట్స్ ఫైన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ పవర్ పివట్? ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ పవర్ పివట్? మోడలింగ్, మోడలింగ్ అంటే ఏంటి? మనం మీకు గుర్తుకుందా, డెమోలో నేనేం చెప్పిన, డెమోలో ఒక మాట చెప్పిన, పవర్ పివట్ అంటే ఇట్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ డైమెండ్ అండ్ ఫ్యాక్టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ అని చెప్పిన కేసు. ఓకే, సార్, రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ అని చెప్పి చెప్పిన. ఓకే, టిన్ టేబుల్, డైమెన్షన్ టేబుల్, లేకపోతే ఏదైనా డైమెన్షన్. బాగానే ఉంది. సో మీరు ఇట్స్ అ రిలేషన్షిప్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యాక్ట్ టేబుల్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డైమెన్షన్? సో బాగానే ఉంది. మీరు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి? ఓకే, సో వాళ్ళలో ఎలాంటి డేటా ఉంటుంది, హౌ దే ఆర్ రిలేటెడ్, రిలేషన్షిప్లో ఎలా ఉంటాయి అనే దాని గురించి మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ దానికంటే, రిలేషన్షిప్ కంటే ముందు, ఓకే, ఇక్కడ నేనేం డెఫినేషన్ చెప్పినో దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, ఇది చిన్న వర్డ్ చూడడానికి, ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ కదా. ఫస్ట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ దెన్ వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్, ఆ తర్వాత రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి. ఓకే గైస్, సో నౌ ఫస్ట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ దెన్ వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్. దీనికి మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటుంది, డైమెన్షన్ టేబుల్లో ఏముంటుంది అనేది మీరే చెప్తారు గైస్. ఓకే, మీరే చెప్తారు. ఓకే, అది ఎట్లా అంటే ఫస్ట్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకే, ఒక కంపెనీ సీఈఓ వచ్చేసి వాడికి, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఓకే, నాకు $1,000 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది అని అనౌన్స్ చేసింది అనుకున్నాను. సపోజ్ అమెజానే కావచ్చు, ఫేస్బుక్ సీఈఓనే కావచ్చు, గూగుల్ సీఈఓనే కావచ్చు, మైక్రోసాఫ్ట్ సీఈఓనే కావచ్చు. వాడు వచ్చేమన్నాడు, నాకు $1,000 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది అని అన్నాడు. ఏమన్నాడు? థౌజండ్ మిలియన్ డాలర్ USD అనుకున్నాడు, డాలర్స్, $1,000 మిలియన్ లో నాకు ప్రాఫిట్ వచ్చింది అని అన్నాడు. దీన్ని మనం ఏమంటామంటే మెట్రిక్స్ లేకపోతే ఫ్యాక్ట్ లేకపోతే మెజర్ అంటారు. ఏమంటారు? మెజర్ అంటారు. అంటే మీరు ఆ నెంబర్ చెప్పగానే దాన్ని మెజర్ అని మేము అనుకోవాలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎస్, కమింగ్ టు ద పాయింట్ గైస్. ఓకే, సో ఇక్కడ ఇది ఉంది కదా, సో వీటిని మనం మెట్రిక్స్ లేదా ఫ్యాక్ట్ లేదా మెజర్ అంటారు. ఓకే, సో అంటే ఇది న్యూమరిక్ డేటా. ఓకే, న్యూమరిక్ డేటా నేను ఏమంటున్నా, న్యూమరిక్ డేటా లేదా నేను ఏమంటున్నా, నేను మెట్రిక్స్ ఫ్యాక్ట్ లేకపోతే మెజర్ అని అంటున్నా. అంటే ఆల్ కైండ్ ఆఫ్ న్యూమరిక్ డేటా అనేది మెట్రిక్స్ కానీ ఫ్యాక్ట్ కానీ మెజర్ కానీ కాదు గైస్. ఓకే, సపోజ్ మీ ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, మీ ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఇఫ్ ఐ ప్లస్ యువర్ ఫోన్ నెంబర్ ప్లస్ మై ఫోన్ నెంబర్ సమ్వన్ ఎల్స్ ఫోన్ నెంబర్ అయితే కాదు. అంటే మీ ఫోన్ నెంబర్ని నా ఫోన్ నెంబర్ని లింక్ చేయడం వల్ల సమ్వన్ ఎల్స్ ఫోన్ నెంబర్ కాదు. అంటే మీరు ఇక్కడ ఎక్కడైతే అప్లికేషన్ చేస్తారో ఆ అప్లికేషన్స్ లో ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందో, అంటే ఎక్కడైతే మీరు ఏ నెంబర్స్ డేటా మీద అయితే మీరు అగ్రిగేషన్ పర్ఫామ్ చేయగలుగుతారో, ఆ అగ్రిగేషన్స్ మీద మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయో, దట్ ఈస్ కాల్డ్ మెట్రిక్స్ లేకపోతే ఫ్యాక్ట్ లేకపోతే మెజర్. ఓకే, అర్థమవుతుంది కదా వాట్ ఐఎమ్ సేయింగ్ అనేది గైస్. ఎక్కడైతే యూ విల్ పర్ఫామ్ యావరేజ్, మీన్, ఓకే, మ్యాక్స్, సమ్ అండ్ ఎక్సెట్రా, అంటే ఆల్ కైండ్ ఆఫ్ అగ్రిగేషన్స్. ఓకే, దిస్ ఇస్ అ నెంబర్ డేటా. ఓకే, న్యూమరిక్ డేటా లేకపోతే నెంబర్ డేటా. ఓకే, న్యూమరిక్ డేటా లేకపోతే నెంబర్ డేటా. ఎక్కడైతే యూ విల్ అప్లై, యూ కెన్ డూ యావరేజ్, మీన్, మ్యాక్స్, సమ్ అనేది మీరు పర్ఫామ్ చేయగలుగుతారో దాన్నే మనం మెజర్స్ లేకపోతే ఫ్యాక్ట్స్ లేకపోతే, అంటే ఇవి పర్ఫామ్ చేసిన తర్వాత మనకు మీనింగ్ఫుల్ నేమ్
మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలాంటివి అయితే మనకు మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయో వాటిని మనం ఫ్యాక్ట్ లేకపోతే మేజర్ లేకపోతే మెట్రిక్స్ అంటాం. ఓకే, సో అంటే ఫ్యాక్ట్ టేబుల్ విల్ హ్యావ్ మోర్ న్యూమరిక్ డాటా. సో దాని తర్వాత వద్దాం. ఇది బాగానే ఉంది బాస్, మీకు $1,000,000,000 వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంది, $1,000,000 వచ్చినాయి బాగానే ఉంది, కానీ ఆ $1,000,000,000 అనేటి వెన్ అంటే ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు అంటే ఇక్కడ డేట్. ఓకే, అంటే డేట్ డైమెన్షన్ టేబుల్ అనమాట. ఓకే, సో డేట్ డైమెన్షన్ టేబుల్. ఓకే, నెక్స్ట్ వేర్. ఓకే, బాగానే ఉంది బాస్, మీకు $1,000,000,000 వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ కంట్రీలో మీకు ఎక్కువ సేల్ అయినాయి. ఓకే, వేర్ అంటే లొకేషన్ టేబుల్. ఓకే, లొకేషన్ డైమెన్షన్ టేబుల్. ఓకే, లొకేషన్. సో బాగానే ఉంది, కానీ విచ్ ప్రోడక్ట్. ఓకే, విచ్ అంటే ప్రోడక్ట్, ప్రోడక్ట్ అమ్మితే మీకు అంత సేల్ వచ్చింది, ఏ ప్రోడక్ట్ అమ్మితే మీకు అంత అమౌంట్ వచ్చింది. ఓకే, ఏ ప్రోడక్ట్ అమ్మితే మీకు అంత అమౌంట్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. అంటే క్వశ్చన్స్ అనమాట, ఆ $1,000,000,000 ఎలా అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు క్వశ్చన్. ఓకే, వెన్ ఎప్పుడు వచ్చింది మీకు ఆ $1,000,000, వేర్ ఏ లొకేషన్లో మీరు సేల్ చేస్తే వచ్చినాయి, అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్డ్, హూ, హూ అంటే ఎవరు, కస్టమర్ ఆర్ డీలర్ గైస్. ఓకే, కస్టమర్ ఎవరు, మీ కస్టమర్ ఎవరు అండ్ డీలర్. డీలర్స్ అంటే ఇప్పుడు వరుణ్ మోటార్స్ ఉన్నారు కదా గైస్, వరుణ్ మోటార్స్ మన ఎవరికి, మారుతి వాడికి మంచి డీలర్స్ కదా. సో అంటే డీలర్స్ నుంచి రావచ్చు, కస్టమర్స్ నుంచి ఎవరు, మీకంత ప్రాఫిట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు. ఓకే, హూ ఇస్ ద కస్టమర్ అండ్ దెన్ హౌ. హౌ అంటే ఏంది, వాట్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ బిజినెస్ అనమాట. మోడ్ ఆఫ్ బిజినెస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బిజినెస్. ఓకే, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బిజినెస్ అనేది, ఇవన్నీ క్వశ్చన్ గైస్. ఓకే, ఇవన్నీ క్వశ్చన్ అడిగే వాటిని మనం ఏమంటాం అంటే డైమెన్షన్ టేబుల్స్. ఓకే, ఈ $1,000,000,000 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డేట్ డైమెన్షన్ అంటుంది, కిమ్ డేట్. ఓకే, ఈ $1,000,000,000 లొకేషన్ మీకు ఏ లొకేషన్లో వచ్చింది అని అంటే మనకి లొకేషన్ టేబుల్ గైస్. ఓకే, కిమ్ డైమెన్ కిమ్ లొకేషన్ టేబుల్ అడుగుతుంది. విత్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అంతే మీకు ఆ ప్రాఫిట్ వచ్చింది, ఎవరు ఆ కస్టమర్ ఎవరు, ఆ డీలర్స్ ఎవరు అనేది అడిగితే మీకు. సో మీకు అంటే మళ్ళీ మీ మోడ్ ఆఫ్ బిజినెస్ ఎలా జరిగింది అంటే ఇక్కడ మొత్తం ఏముంటుంది అంటే ఇక్కడ మొత్తం టెక్స్ట్ డేటా, అంటే దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ దాని గురించి మొత్తం ఇక్కడ అంతా టెక్స్ట్ డేటా ఉంటుంది. గైస్ ఏ డేటా ఉంటుంది ఇక్కడ, మోర్ టెక్స్ట్ డేటా ఉంటుంది. ఓకే, ఇక్కడ మోర్ టెక్స్ట్ డేటా ఉంటుంది, ఇక్కడ మోర్ నెంబర్స్ డేటా ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదా, ఫ్యాక్ట్ టేబుల్లో మోర్ నెంబర్స్ డేటా ఉంటే, ఫ్యాక్ట్ టేబుల్లో మోర్ నెంబర్స్ డేటా ఉంటే మనకి డైమెన్షన్ టేబుల్లో మాత్రం మోర్ డేటా ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్, నీకు ఫ్యాక్ట్ టేబుల్ అనేది నీ బిజినెస్ ఆన్సర్ ఇస్తే, ఫ్యాక్ట్ టేబుల్ అనేది నీ బిజినెస్ ఆన్సర్ ఇస్తే డైమెన్షన్ టేబుల్ అనేది నీ బిజినెస్ కి క్వశ్చన్స్ ఇస్తుంది. ఓకే, ఆల్వేస్ ఆ ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ ఎలా వచ్చింది అనేది ఆల్వేస్ క్వశ్చన్స్ అడుగుతాయి. డైమెన్షన్ టేబుల్స్ ఏమి అడుగుతాయి, ఆల్వేస్ క్వశ్చన్స్ అడుగుతాయి. ఓకే, బాగానే ఉందన్న, ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అసలు వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, టేబుల్లో ఎలాంటి డేటా ఉంటుంది, డైమెన్షన్ టేబుల్లో ఎలాంటి డేటా ఉంటుంది అని అంటే, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటంటే గైస్, డైలీ ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, డైలీ ట్రాన్సాక్షనల్ డేటా అంటే సపోజ్ అమెజాన్ ఉంది. ఓకే, అమెజాన్ లో సో కస్టమర్ 1 అనేటోడు ప్రోడక్ట్ 1 అనేదాన్ని పలాన్ డేట్ రోజు బుక్ చేసి దాని ప్రైస్ సేల్స్ అమౌంట్. ఓకే, అండ్ అంటే ఈచ్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ అంటే మళ్ళీ అదే కస్టమర్ ఇంకో ప్రోడక్ట్ ని మళ్ళీ అదే డేట్ కి మళ్ళీ అదే టైం కొని, అదే కస్టమర్ మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ ని మళ్ళీ వాడు రెండు బుక్ చేయబోయి ఒకటే బుక్ చేసి మళ్ళీ, కానీ మళ్ళీ ఒక 1 అవర్ లోనే అదే టైం. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వేరే వేరే కస్టమర్స్, ప్రతి ఒక్కరి కస్టమర్ అంటే వరల్డ్ వైడ్ ఉన్న కస్టమర్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చి ఉండేదే సేల్స్ టేబుల్. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా ఉండేదాన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటే. ఓకే, మీకు డీటెయిల్డ్ గా అర్థం కావాలంటే ఐ విల్ ఓపెన్ వన్ ఎక్సెల్ గైస్. ఓకే, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ టేబుల్ అండ్ వాట్ ఈస్ ద డైమెన్షన్ టేబుల్. ఓకే, ఓకే, మీకు ఒక ఎక్సెల్ తీసుకొని దాంట్లో డాటా ఎంటర్ చేసి హౌ ఎగ్జాక్ట్లీ
హౌ ఎగ్జాక్ట్లీ ద డాటా విల్ బి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీస్ఫుల్ మైండ్ తోని మంచిగా అర్థం చేసుకోండి. సో ద టోటల్ బిజినెస్ విల్ బి హియర్ గైస్. ఓకే, హౌ పవర్ బిఐ వర్క్స్ అనేది మీరు ఇక్కడ మోడలింగే మనకి హార్ట్ లాగా అని చెప్పి చెప్పిన. ఓకే, సో సపోజ్ నేనే ఉన్నా, ఓకే నేను 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను. ఓకే, ఇది ప్రోడక్ట్ నెంబర్ గైస్. ఓకే, ఇస్ అ ప్రోడక్ట్ నెంబర్ అండ్ దిస్ ఇస్ అ ప్రోడక్ట్ నేమ్. ఓకే, ఇస్ అ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ ఉంది. ఓకే, సో అంతే కదా మన బిజినెస్ అనేది, ప్రోడక్ట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటాం అంతేనా కదా. ఓకే, నేను 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను గైస్. ఓకే, నేను 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను. ఏంటి అని అంటే, సపోజ్ బుక్స్ ఆఫ్ పెన్స్ సంథింగ్ ఏదన్నా అనుకోండి. ఓకే, దీనికి నెంబర్ ఏం చేస్తాను అంటే ఒక యూనిక్ నెంబర్ ఇస్తాను, P001. ఓకే, ప్రోడక్ట్ నెంబర్ P001, పెన్స్ ఉన్నది. ఆ ప్రోడక్ట్ ఏంటి? పెన్స్ గైస్. హలో హలో గైస్, ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? Yes sir. Yes. Okay, sorry guys, పవర్ పోయింది. ఓకే, షేర్ మై స్క్రీన్. మీకు స్క్రీన్ కనబడతలేదు అనుకుంటా కదా? నా స్క్రీన్ రావట్లేదు సార్, వాయిస్ వినిపిస్తుంది. ఓకే, స్క్రీన్ నేనే ఆఫ్ చేసిన. ఓకే ఓకే, నౌ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ యాజ్ వెల్, రైట్? ఓకే guys, yes, you were able to see my screen, yes, right? Yes. Okay. Yes, yes. Okay, na price pen product vachesi, na product price vachesi 10 rupees and then quantity vachesi 10 unnai guys. Okay, quantity vachesi 10 unnai. Na product 2, okay, na product 2 vachesi, so ante inko product, inko product vachesi na kendi books anukunna. Okay, like simple example cheptunna guys, easy ga understanding chesukodan kosam. 10 rupees నా దగ్గర ఉన్నాయి 20 అని. ఓకే, 20 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బుక్స్ నేను అమ్ముతున్నా. ఓకే, నా కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సో పలానా కస్టమర్ వచ్చేసి, ఓకే కస్టమర్ 1, ఓకే కస్టమర్ 001, అంటే మనం ఈచ్ కస్టమర్కి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చుకుంటాం గైస్. ఓకే, ఎప్పుడైతే మన కస్టమర్ వస్తాడో, ఈవెన్ అమెజాన్ వాడు కానీ ఎవడైనా కానీ, ఈవెన్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినా కూడా మీకు ఎంప్లాయీ నెంబర్ ఎలా ఉంటుంది యూనిక్, సేమ్ ఆ కస్టమర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక యూనిక్ నెంబర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, వీని నేను కస్టమర్ 1 అన్న. ఓకే, ఇక్కడ ఏంది? కస్టమర్ 1. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏముంటాయంటే, ఫ్యాక్ట్ టేబుల్ లో ఏముంటాయంటే ఓన్లీ కీస్ మాత్రమే ఉంటాయి గైస్. కీస్ అండ్ నెంబర్స్ డేటా. కీస్ అంటే ఏం కీస్ అంటే ఫారెన్ కీస్. ఆ ఫారెన్ కీస్ ఏంటి అనేది తర్వాత చెప్తా, జస్ట్ వెయిట్. ఓకే, సో ఈ కస్టమర్ 1 అనేటువంటి ఏం చేసిందంటే ప్రోడక్ట్ P001 ని, ఓకే డేట్ ఏ డేట్ రోజు తీసుకున్నాడు అని అంటే, సో డేట్ వచ్చేసి సమ్ 1st January 2021 రోజు తీసుకున్నాడు గైస్. ఓకే, ఎన్ని తీసుకున్నాడు? ప్రైస్ ఎంత అంటే ప్రైస్ 10. అంటే క్వాంటిటీ ఎంత? క్వాంటిటీ వీడు 2 తీసుకున్నాడు. కానీ ఇక్కడ రిమైనింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? ఇక్కడ 2 పోతే గైస్, ఇక్కడ 2 పోతే ఇక్కడ రిమైనింగ్ క్వాంటిటీ 8 ఉంటుంది. అంటే మీరు ఇక్కడికంటే ఈ స్టాక్ లో ఉన్నంత కంటే ఎక్కువ మీరు అమ్మడానికి వీలు లేదు. ఓకే గైస్, అర్థం అవుతుంది కదా? ఇది డైలీ ట్రాన్సాక్షన్, అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తూ ఉంటుంది మనకి అమెజాన్ లో బుక్ చేసుకుంటుంటే. ఓకే, సో అక్కడ మీకు ప్రోడక్ట్ టేబుల్లో స్టాక్ అవైలబుల్ లేకపోతే మీకు స్టాక్ రాదు, ఇది క్వాంటిటీ. కాకపోతే ఇది ఏంటంటే, ఇది సోల్డ్, ఇది మనకున్న స్టాక్. ఇది సోల్డ్ క్వాంటిటీ అయితే ఇది మనకున్న స్టాక్ గైస్. ఓకే, ఇక్కడ కస్టమర్ ఐడి, ఓకే ఫస్ట్ ఐడి, ఇక్కడ ప్రోడక్ట్ ఐడి. ఓకే, ఇక్కడ ఏంది? ప్రోడక్ట్ ఐడి. సో ఇలా ఉంటాయి గైస్. అంటే ఇప్పుడు ఇంకో ఇదే కస్టమరు సేమ్ ప్రోడక్ట్ 2ని సేమ్ అదే డేట్ రోజు తీసుకున్నాడు అంత. ఓకే, ప్రోడక్ట్ 2ని అంటే వీడే తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు సేమ్ అదే డేట్ రోజు. సో దీని ప్రైస్ వచ్చేసి 15 rupees అండ్ దెన్ 2A తీసుకున్నాడు అంత. మళ్ళా కస్టమర్ 2 అనేటోడు, ఓకే కస్టమర్ 2 వేరే కస్టమర్. ఓకే, మళ్ళీ ప్రోడక్ట్ 2ని తీసుకున్నాడు ఈసారి P00. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇంకా ట్రాన్సాక్షన్స్ అన్నది
మనకి ఏ డేట్ లో ఎంత క్వాంటిటీ ఎన్ని తీసుకున్నాడు, ఓకే ఇవన్నీ మనకు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఓకే ఇక్కడ మనకి రికార్డ్ అయ్యి ఉంటాయి. ఓకే సో కస్టమర్ టేబుల్ అనేది మళ్ళీ సపరేట్ ఉంటుంది గైస్. ఓకే కస్టమర్ టేబుల్ లో ఏముంటది, కస్టమర్ ఐడి, కస్టమర్ టేబుల్ లో ఏముంటది, కస్టమర్ ఐడి ఉంటది, తర్వాత కస్టమర్ నేమ్ ఉంటది, కస్టమర్ ఆధార్ కార్డు ఉంటది, వన్ ఫోన్ నెంబర్ ఉంటది, వన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది, డీటెయిల్స్ అన్ని ఉంటాయి కస్టమర్ టేబుల్. ప్రోడక్ట్ టేబుల్లో ఇది ఉంటది, ఇంకా ఎక్కువనే ఉంటాయి కావచ్చు ప్రాజెక్ట్ ఈ ప్రోడక్ట్ సంబంధించి ఇంకా డిస్క్రిప్షన్స్ ఎక్కువనే ఉంటాయి. బట్ మీకు ప్రస్తుతానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పేది ఇది ఎలా ఫ్యాక్ట్ టేబుల్లో డైలీ ట్రాన్సాక్షన్స్ ఎలా యాడ్ అవుతాయి అనేది. ఇప్పుడు నేను ఒకటే శాంపుల్ చూపెట్టిన కేసు, ఓకే కస్టమర్ వన్కి చూపెట్టిన ఈచ్ కస్టమర్ ట్రాన్సాక్షన్ అనేది వాడు ఏం తీసుకున్నాడు, ఎన్ని తీసుకున్నాడు, ఏంది అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ పడిపోతుంది. ఓకే గైస్ నేను ఇప్పుడు ఇంకా ఎంటర్ చేయాలంటే చేయొచ్చు, ఓకే 10 కస్టమర్స్ కూడా ఎంటర్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంది మనకున్న ప్రోడక్ట్స్ ని అమ్మేదానికి సో ఇక్కడ లిస్ట్ అంతా పడిపోతుంది. అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ గా అమెజాన్కి తీసుకుంటే వాడికి ఎంత మంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి గైస్. ఓకే సో అవన్నీ వచ్చి డైలీ ట్రాన్సాక్షన్స్ అన్ని వచ్చేసి మనకి ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ లో పడిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి దీని సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది గైస్. ఓకే దీని సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 500 MB అనుకోండి, 500 MB అనుకోండి, ఇవి ఎంత ఉంటాయి తెలుసా, డైమెన్షన్ టేబుల్స్ ఎంత ఉంటాయి తెలుసా, నాట్ ఈవెన్ 3 MB గైస్, నాట్ ఈవెన్ 3 MB ఆర్ 5 MB. ఓకే ఎందుకంటే ఎందుకు ఇవి ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి, ఇవి ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయి అని అంటే ఇక్కడ మనకు డైలీ ట్రాన్సాక్షన్ డేటా ఉంది, ప్రోడక్ట్ ఉన్నాయి అనుకోండి గైస్. ఓకే ఇప్పుడు నేను ఈరోజు 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను, ఓకే కానీ ఇక్కడ 1000 ఇప్పుడు నాకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు అమెజాన్ లో కొన్ని కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతాయి పర్ డే వచ్చేసి, కానీ వాడు కొన్ని వేల ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయగలుగుతారా పర్ డే వచ్చేసి, చేయలేడు కదా గైస్. పర్ డే వచ్చేసి అంటే ఒక 500 1000 యాడ్ చేస్తే యాడ్ చేస్తాడేమో, ఓకే వాడి బిజినెస్ ని బట్టి. ఇక్కడ ఈవెన్ లొకేషన్స్ తీసుకున్నా, ఇప్పుడు లొకేషన్ అంటే కంట్రీ వైజ్ గా తీసుకున్నాం, ఇప్పుడు మనకు ఎంటైర్ వరల్డ్ వైడ్ గా 193 or 194 కంట్రీస్ ఉన్నాయి, కానీ కంట్రీస్ ఎంత ఫ్రీక్వెంట్ గా యాడ్ అయితే గైస్, ఓకే ఏదైనా కంట్రీ డివైడ్ అయితే అప్పుడు అది ఎప్పుడో ఒకసారి యాడ్ అయితే అది యాడ్ అవుతుంది, లేకపోతే అది అలానే ఉంటది. ఓకే అంటే డైమెన్షన్ టేబుల్ లోకి డాటా అనేది రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. ఓకే బేస్డ్ ఆన్ అంటే ఇక్కడ మీకు ఇప్పుడు లొకేషన్స్ ఉన్నాయి, లొకేషన్స్ లో పడు ప్రస్తుతానికి ఇప్పుడు 20 కంట్రీస్లలోనే ఉన్నాడు, రేపు వేరే కంట్రీస్లలో వన్ బిజినెస్ ఎక్స్పాండ్ అయింది అప్పుడు కంట్రీస్ యాడ్ అవుతాయి. ఓకే 198 కంట్రీస్లలో వాటి డాటా, 193 కంట్రీస్లలో వాటికి డాటా మన బిజినెస్ ఉండకపోవచ్చు, కానీ ఈ రోజు 10 ఉండి ఇంకొక 5 లేకపోతే 3 అంత అంతేగాని మొత్తం కంట్రీస్ అన్ని ఒకటిసారి చేయలేదు కదా. ఓకే నెమ్మది నెమ్మదిగా యాడ్ అవుతుంది, అంటే డాటా అనేది ఇక్కడ ఎంత యాడ్ అవుతుందో ఇక్కడ అంత యాడ్ కాదు, ఇట్లా డాటా చాలా తక్కువ ఉంటది. ఎట్లుంటది చాలా తక్కువ ఉంటది, ఓకే 5 MB 6 MB అట్లా ఉంటది, కానీ మనకి ట్రాన్సాక్షనల్ డాటా మాత్రం, ఓకే సేల్స్ డాటా మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డైలీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. సో తన డాటా అనేది ఫుల్ యాడ్ అవుతుంది. నేను ఇక్కడ శాంపుల్ కాలమ్స్ చెప్పిన గైస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఓకే కాలమ్స్ అనేటివి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఏముంటాయి అంటే వీటిని కీస్ అంటారు, వీటిని ఏమంటారు అంటే ఫారెన్ కీస్ అంటారు గైస్. ఓకే వీటిని ఏమంటారు ఫారెన్ కీస్ అంటారు, వీటిని ప్రైమరీ కీస్ అంటారు. ఓకే ఎక్కడైతే మనకి డైమెన్షన్ టేబుల్లలో కీస్ ఉంటాయో వాటిని ప్రైమరీ కీస్ అంటారు. ప్రైమరీ కీ అనేది యూనిక్ ఉంటుంది, ఫారెన్ కీస్ అనేది డూప్లికేట్ ఉంటాయి గైస్. ఓకే ప్రైమరీ కీస్ అనేది యూనిక్ ఉంటుంది, ఫారెన్ కీస్ అనేది డూప్లికేట్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ప్రోడక్ట్ కీ ఉంటేనే, ఈ డైమెన్షన్ కీ ఉంటేనే ఇక్కడ ప్రోడక్ట్ కీ సోల్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ లోకి వెళ్ళారు అనుకోండి, ఆ సూపర్ మార్కెట్లలో వాడు స్కాన్ చేస్తూ ఉంటాడు, ఆ స్కాన్ అప్పుడప్పుడు అది ఐడెంటిఫై చేయదు, ఓకే ఐడెంటిఫై చేయదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక P00 P00 7 or 4 సంథింగ్ ఏదో ఒక అదర్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ దీనికి వాడు ప్రోడక్ట్ ఏమంటే అదర్స్ అదర్స్ అని పెట్టి అదర్స్ లో యాడ్ చేసి అప్పుడు మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయగలుగుతాడు. తప్ప ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్లో వాడు ఎంట్రీ చేసుకున్న తర్వాతనే ఇక్కడ సేల్స్ టేబుల్లో వాడు ఎంట్రీ చేయగలుగుతాడు, తప్ప అప్పటి వరకు వాడు సేల్ చేయలేడు. అంటే ఈ రిఫరెన్స్ దీన్నే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు గైస్. ఓకే ఫారెన్ కీకి అండ్ ప్రైమరీ కీకి ఫారెన్ కీకి మధ్యలో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఉంటుంది. ఓకే ఇక్కడ ఉంటే మాత్రమే ఇక్కడ డాటా ఎంట్రీ చేయగలం, లేకపోతే ఎంట్రీ చేయలేము. ఇదంతా డేటాబేస్ కాన్సెప్ట్. జస్ట్ మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలని అంటే మీరు ఇది ఫారెన్ కీ, ఫారెన్ కీ అంటే యూనిక్ యూనిక్ నెంబర్ ఉంటుందని అర్థం చేసుకోండి. యూనిక్ డాటా ఉంటుంది, ఫారెన్ కీ అంటే ఏంది, ఇక్కడ డూప్లికేట్స్ ఉండే అవకాశాలు లేవు. డైమెన్షన్ టేబుల్లో డూప్లికేట్స్ ఉండనే ఉండొద్దు, ఉన్నాయి అని అంటే
You can ask the ETL team or source team, so why dimension table is having duplicates? Shall I remove the IDs? Okay, duplicates ni remove cheyacha ani adagali. Okay, banda gurtu endante dimension table should not have any duplicates. Ikkada duplicate keys untai guys. Okay, enti duplicate keys untai ante customer okate customer vachi multiple times sell iskodu okate product ni multiple times ambochu. Okay, so atla మనకి డూప్లికేట్ కీస్ ఉండొచ్చు. ఓకే, దీన్ని ఇక్కడ డూప్లికేట్ లేదన్నా ప్రైమరీ కీ అంటే డూప్లికేట్స్ ఉన్నదాన్ని ఫారం కీ అంటాం గైస్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నా దీంట్లో ప్రైమరీ కీస్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఏముంటాయి ప్రైమరీ కీస్ ఉంటాయి, దీంట్లో మనకి ఫారం కీస్ ఉంటాయి. ఓకే గైస్, ఆర్ యూ విత్ మీ గైస్? కమాన్, నేను ఏదైతే చెప్తున్నానో అది అర్థమవుతుందా? కమాన్, ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ జస్ట్ టైప్ యెస్ గైస్, కమాన్. ఓకే, అర్థమవుతుంది కదా? నాకు ఇంకా కామెంట్స్ రాలే, చేస్తున్నారా? ఐ నీడ్ ఫ్రమ్ ఎవ్రీవన్ గైస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు అందరికి అర్థమవుతుందా లేదా? కమాన్ గైస్. ఓకే, సో ఇప్పుడు సరే బాగానే ఉందా? ఇక్కడ ఫారెన్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆల్వేస్ ఆస్క్ ద క్వశ్చన్స్, మీరు అన్ని బాగానే చెప్పారు. ఓకే, ఇది ఆల్వేస్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, ఇది ఆల్వేస్ ఆస్క్ ద always give the answers about your business. Okay, answers about your business. Okay, ఇదే ఆన్సర్ ఇస్తాయి, ఇది క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ మోర్ టెక్స్ట్ డేటా ఉంటుంది, ఇక్కడ మోర్ నెంబర్ డేటా ఉంటుంది, ఇక్కడ ప్రైమరీ కీస్ ఉంటాయి, ఇక్కడ ఫారం కీస్ ఉంటాయి. ఇక్కడ వరకు మాకు క్లియర్. ఇంకొకటి, సరే ఇంకొకటి ఏంటంటే, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఈ $1,000,000,000 వచ్చినాయి కదా, ఈ $1,000,000,000 వచ్చినాయి కదా, సో అవి ఎప్పుడు వచ్చినాయి? ఓకే, 2020, 2021 వచ్చినాయా, లేకపోతే 20 వచ్చినాయా? ఓకే, ఏంటి సారీ, సో ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు ఎంత వచ్చినాయి? 2021 ఎంత వచ్చినాయి, 20 ఎంత వచ్చినాయి? ఓకే, సో నాకు ఈ $1,000,000,000 2020లో నాకు $600 వచ్చింది అనుకుందాం. $600 వచ్చింది. ఓకే, సరే $600 వస్తే నాకు 2021లో వచ్చేసి $400 వచ్చింది. ఇక 2021లో వచ్చేసి ఎంత వచ్చింది? $400 వచ్చింది. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన దాంట్లో ఇది $400 వచ్చింది. ఓకే, $400 వచ్చింది, బాగానే ఉంది. ఓకే, సో ఈ 2021లో నీకు సెమిస్టర్ 1లో ఎంత వచ్చింది అండ్ సెమిస్టర్ 2లో ఎంత వచ్చింది? సెమిస్టర్ 1లో ఎంత వచ్చింది అండ్ సెమిస్టర్ 2లో ఎంత వచ్చింది? అంటే సెమిస్టర్ అంటే హాఫ్ ఇయర్. ఓకే, హాఫ్ ఇయర్లో సెమిస్టర్ 1 అంటే ఈ హాఫ్ ఇయర్లో ఎంత వచ్చింది, ఇంకో హాఫ్ ఇయర్లో ఎంత వచ్చింది అని అడిగితే, ఓకే అని అడిగితే ఇక్కడ నేనేం చెప్తాను, నాకు ఈ హాఫ్ ఇయర్లో $400 వచ్చింది. ఓకే, లేకపోతే $350 వచ్చింది, లేకపోతే $350 వచ్చింది, లేకపోతే $400 పెట్టుకోండి. ఓకే, $400 వచ్చింది. జస్ట్ నేను గెస్ చేస్తాను గైస్. ఓకే, ఇది సెమిస్టర్ 1. ఓకే, ఇది సెమిస్టర్ 1 అండ్ దెన్ దీంట్లో $400 అంటే $600 నుంచి $400 పోతే $200 వచ్చింది. సో ఇది సెమిస్టర్ 2 అనుకుందాం. ఓకే, బాగానే ఉంది. సెమిస్టర్ 1లో మనకి ఏం ఉంటాయి, Q1 అండ్ Q2 ఉంటుంది అంతేనా కదా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి Q1లో ఎంత వచ్చింది అండ్ Q2లో ఎంత వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, Q1లో ఎంత వచ్చింది అండ్ Q2లో ఎంత వచ్చింది? ఓకే, సరే Q1లో $200 వచ్చింది నాకు. ఓకే, ఎంత Q1లో $200. ఓకే, ఇక్కడ Q2లో ఎంత వచ్చింది నాకు, Q2లో మళ్ళీ $200 వచ్చింది. అంతే కదా, $400 నుంచి $200 వస్తే మళ్ళీ $200 ఇక్కడ. ఓకే, బాగానే ఉంది భాష. మీకు Q1లో $200 వచ్చింది. ఈ Q1లో మనకి ఏమేమి మంత్స్ ఉంటాయి గైస్? నాకు ఏమేమి మంత్స్ ఉంటాయి Q1లో? నాకు ఏమేమి మంత్స్ ఉంటాయి? జనవరి, ఫిబ్రవరి. సూపర్. ఓకే, ఏముంటుంది? జనవరి ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, మార్చ్ ఉంటుంది. ఓకే, సరే ఈ $200 ఎప్పుడెప్పుడు ఎంత ఎంత వచ్చింది మార్చ్లో అని
అని క్వశ్చన్ అడగవచ్చు అనుకుందాం. ఓకే సరే, జనవరిలో నాకు 100 వచ్చింది, 50 వచ్చింది, అండ్ దెన్ మార్చ్ లో కూడా 50 కలర్స్ వచ్చాయి. ఓకే బాగానే ఉంది. సరే ఈ జనవరిలో మళ్ళీ నాకు ఏముంటాయి గైస్? వీక్ ఉంటుంది, 4 వీక్స్ ఉంటాయి. ఓకే అందులో ఏ వీక్? వీక్ 1 లో ఎంత వచ్చింది, వీక్ 2 లో ఎంత వచ్చింది, అండ్ వీక్ 3 లో ఎంత వచ్చింది. తర్వాత వీక్ తర్వాత ఏముంటుంది గైస్? మనకి వీక్ తర్వాత డే ఉంటుంది. ఓకే డే తర్వాత అవర్, అవర్ తర్వాత నాకు మినిట్స్, మినిట్స్ తర్వాత సెకండ్స్. సో ఇలా మనకి మనం గ్రాన్యులర్ అంటే ఒక మెజర్ని మనం ఒక గ్రాన్యులర్ లెవెల్కి వెళ్ళి అది ఎప్పుడు ఎంత వచ్చింది అనేది మనకు క్లియర్గా తెలుసుకుంటాం గైస్. దీన్నే ఇట్లా మనం డీటెయిల్ లెవెల్లోకి వెళ్ళడాన్ని మనం ఏమంటాం, హైరార్కీస్ అంటాం. ఏమంటాం గైస్? హైరార్కీస్ అంటాం. ఓకే డైమెన్షన్ టేబుల్స్ విల్ హ్యావ్ ద హైరార్కీస్ డేస్. ఓకే ఇప్పుడు నేను ఈ డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, డేట్ డైమెన్షన్ నుంచి అనుకుంటే ఒకవేళ మీరు క్యాలెండర్ అనుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ ఇయర్ ఉంటుంది గైస్. ఓకే ఓకే ఇయర్ తర్వాత సెమిస్టర్ తర్వాత క్వార్టర్ ఓకే తర్వాత మంత్ మంత్ తర్వాత ఏముంటుంది తర్వాత ఏముంటుంది డే తర్వాత డే తర్వాత అవర్స్ మినిట్స్ సెకండ్స్ అవర్స్ మినిట్స్ సెకండ్స్. దీన్ని ఏమంటారు, దీన్ని హైరార్కీ అంటాం, డేట్ హైరార్కీ అంటాం. ఏమంటాం గైస్? హైరార్కీ అంటాం, హైరార్కీ. మిస్టేక్ అయితే ఏమనుకోవద్దు, మీరు ఏం ఫీల్ చేయాలంటే అది డేట్ హైరార్కీ అనుకోండి. ఓకే నాట్ ఓన్లీ డేట్ గైస్, ఓకే ఈవెన్ లొకేషన్ తీసుకున్నా కూడా హైరార్కీ ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను లొకేషన్ తీసుకున్నాను అనుకోండి, లొకేషన్ లో ఏం హైరార్కీ ఉంటుంది, కంట్రీ తీసుకుంటే. ఓకే కంట్రీ, కంట్రీ కింద ఏంటి ఉంటుంది నెక్స్ట్ స్టేట్, స్టేట్ కింద ఏముంటుంది సిటీ, కింద ఏముంటుంది స్ట్రీట్స్. ఓకే స్ట్రీట్ లేకపోతే ఏరియా. ఓకే ఏరియా ఓకే ఏరియాలో మళ్ళీ మళ్ళీ స్ట్రీట్స్ ఉంటాయి, ఏరియాలో మళ్ళీ ఏముంటాయి స్ట్రీట్స్ ఉంటాయి. ఓకే స్ట్రీట్స్ లో మళ్ళీ ఇంకా సబ్ స్ట్రీట్స్, అలా అలా మనకి డీటెయిల్డ్గా అట్లా ఇలా హైరార్కీ వీటిని ఏమంటాం అంటే ఇలా ఉండదని. నాట్ ఓన్లీ దిస్ గైస్, ఓకే ఈచ్ ప్రొడక్ట్ టేబుల్ సారీ ఈచ్ డైమెన్షన్ టేబుల్ మే హ్యావ్ ద హైరార్కీస్. హైరార్కీస్ అనేది నాట్ మ్యాండేటరీ గైస్, బట్ హైరార్కీ అనేది ఉంటుంది. ఓకే ఈ హైరార్కీ ఉండడం వల్ల మనం స్లైసింగ్ డైసింగ్ అనేది ఫ్యాక్ట్ టేబుల్లో డాటాని స్లైసింగ్ అండ్ డైసింగ్ అనేది చేసుకుంటాం గైస్. ఓకే స్లైసింగ్ డైసింగ్ అంటే ఏంటి, ఫిల్టరింగ్ అండ్ గ్రూపింగ్ చేసుకోవడం. ఓకే ఫిల్టరింగ్ అంటే నాకు ఈ సిటీకి, ఈ సిటీలో ఇప్పుడు సిటీ ఈక్వల్ టు నాకు హైదరాబాద్ అన్నదానికి నా సేల్స్ అమౌంట్ ఏంది అని ఫిల్టరింగ్ చేస్తుంది. ఓకే దాన్ని ఏమంటాం స్లైసింగ్ అంటాం. డైసింగ్ అంటే ఏంది, గ్రూపింగ్ చేయడం. నాకు ఈచ్ సిటీ వైజ్ నా సేల్స్ అమౌంట్ ఏందా ఏంది అనేది చెప్తుంది. అంటే మనం స్లైసింగ్ హైరార్కీస్ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి, స్లైసింగ్ డైసింగ్ అనేది డాటాని చేసుకోవచ్చు, ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న డాటాని చేసుకోవచ్చు గైస్. ఓకే ఓకే క్లియర్ కదా హైరార్కీస్. నాట్ ఓన్లీ డేట్ టేబుల్, నాట్ ఓన్లీ కంట్రీ టేబుల్, ఈవెన్ ప్రోడక్ట్ టేబుల్ తీసుకున్నా కూడా. సో ఇప్పుడు మీరు ప్రోడక్ట్ తీసుకున్నా, సపోజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం, ప్రోడక్ట్ టేబుల్లో ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం. ఎలక్ట్రానిక్స్ లో మళ్ళీ టీవీస్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి. ఓకే సో మళ్ళీ టీవీలు తీసుకున్నాను, మళ్ళీ టీవీలో ఏముంటుంది, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అంతేనా కదా, సోనీ అని పానాసోనిక్ అని ఏదో ఏదో ఎల్జీ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇలా, సో మళ్ళీ వాటి హైరార్కీ వాళ్ళకి ఉంటుంది. ఓకే సో ఈ విధంగా మనకి డైమెన్షన్ టేబుల్ విల్ హ్యావ్ అనేది హైరార్కీ అనేది ఉంటుంది గైస్. ఓకే డైమెన్షన్ టేబుల్ విల్ హ్యావ్ ద హైరార్కీస్, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. హైరార్కీ ఉండదు కానీ నాట్ మ్యాండేటరీ గైస్. ఓకే ఓకే సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్ అర్థమైంది కదా. ఓకే సో నాకు, సో ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంది ఫస్ట్ డెఫినేషన్ చెప్పండి. సో ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటుంది, ఫ్యాక్ట్ టేబుల్ విల్ హ్యావ్ మోర్ నెంబర్ డాటా. ఫస్ట్ పాయింట్ ఏంది గైస్, ఫ్యాక్ట్ టేబుల్, ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. ఫ్యాక్ట్ టేబుల్లో ఏముంటుంది అనేది మీకు క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ ఏందో చెప్తున్నా, ఆ తర్వాత నెక్స్ట్ మీకు రిలేషన్షిప్ ఏంటి, ఓకే ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్స్ ఎలా రిలేషన్షిప్ లో ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాను.
fact table will have more numbers data. అంటే మోర్ నెంబర్స్ డేటా అంటున్నారు కానీ టోటల్ నెంబర్స్ డేటా అంటే అంటలేరు. అంటే టెక్స్ట్ డేటా ఉంటుందా అని అంటే ఎస్ టెక్స్ట్ డేటా కూడా ఉండొచ్చు, కానీ టెక్స్ట్ డేటా కంటే ఇక్కడ మనకి ఏముంటుంది మోర్ నెంబర్స్ డేటా, మోర్ న్యూమరిక్ డేటా. ఓకే నెంబర్స్ డేటా లేకపోతే మోర్ న్యూమరిక్ డేటా అనుకోండి. ఓకే డైమెన్షన్ టేబుల్స్ ఏముంటాయి గైస్? మోర్ గైస్ కమాన్ మోర్ టెక్స్ట్ డేటా ఉంటుంది. ఓకే మోర్ టెక్స్ట్ డేటా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్స్ ప్రైమరీ కీస్ ఉంటాయి. ఫ్యాక్ట్ టేబుల్స్ లో ఏముంటాయి? ప్రైమరీ కీస్ ఉంటాయి. ఇక్కడ మనకు అది సారీ ఫారెన్ కీస్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రైమరీ కీస్ ఉంటాయి గైస్. ఓకే మనకి గైస్ ఎవరో అన్మ్యూట్ చేసారు, జస్ట్ ఆన్సర్ చెప్పేసి మ్యూట్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకి ఆల్వేస్ గివ్ ద ఆన్సర్స్ అబౌట్ యువర్ బిజినెస్ కేస్. ఓకే ఇట్ ఆల్వేస్ గివ్స్ ఆన్సర్స్ అబౌట్ ఇది ఆల్వేస్ ఆస్ ద క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫ్యాక్ట్ అంతే కదా. ఇట్ ఆల్వేస్ ask questions about questions for fact lekapothe measure lekapothe metrics fact or measure or metrics. Okay and then it will have మోర్ డాటా ట్రాన్సాక్షనల్ డాటా. ఓకే ఇక్కడ ఏముంటుంది మనకి ట్రాన్సాక్షనల్ డాటా ఉంటుంది కాబట్టి కంపేర్డ్ టు డైమెన్షన్ టేబుల్ యూ విల్ హ్యావ్ మోర్ డాటా గైస్. ఓకే పాయింట్ ఏంటి, కంపేర్డ్ టు డైమెన్షన్ టేబుల్ డిమ్ టేబుల్ అనొచ్చు. ఓకే డిమ్ టేబుల్ అన్నా డైమెన్షన్ టేబుల్ అన్నా సేమ్ గైస్. ఓకే రియల్ టైమ్లో డిమ్ టేబుల్ అని వాడతారు ఎక్కువ. ఓకే కంపేర్డ్ టు డిమ్ టేబుల్ fact table we have more data. Okay so ikkada em rastaru, ikkada transactional data untada, ikkada maniki unique data untadu kabatti so product data gaani customers data gaani lekapothe ivi abu untayi anamata. Ikkada em antam manam product data kavachchu customer data kavachchu all dimensional data anedi డేటా కావచ్చు, లొకేషన్ డేటా కావచ్చు అండ్ డేట్ డేటా కావచ్చు, డేట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ డేటాలు అనేటివి ఉంటాయి. ఓకే సో ఇక్కడ ఫిఫ్త్ ఏంటి, కంపేర్ టు ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ వీ హ్యావ్ కంపేర్ టు ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ అగ్రి గైస్ నేను ఏ పాయింట్స్ అయితే చెప్పినో అవన్నీ మీకు క్లియర్ కదా? ఐ యు అగ్రి? జస్ట్ టైప్ ఏ గైస్ మీరు, మీకు ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్పినో అవి క్లియర్ గా అర్థమైనాయి కదా, జస్ట్ టైప్ ఎస్, టైప్ ఏ గైస్. ఓకే టైప్ ఏ, మీకు అది క్లియర్ అయితే జస్ట్ టైప్ ఏ గైస్ కమాన్ ఫ్రమ్ ఎవ్రీవన్. సూపర్ కమాన్, ఇది కదా నాకు కావాల్సింది రైట్ గైస్. ఓకే సో ఇది గైస్ ఇప్పటి వరకు మనం ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్లో మీకు ఎలాంటి డేటా ఉంటుంది అనేది క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్షిప్. ఓకే ఆ రిలేషన్షిప్ ని డిఫైన్ చేయడానికి మనకు టూ స్కీమాస్ ఉన్నాయి గైస్, టూ మెయిన్ స్కీమాస్. ఇంకా వేరే స్కీమాలు కూడా ఉన్నాయి బట్ మనకు పవర్ బిఐలో ఆ టూ స్కీమాస్ ఇంపార్టెంట్. ఓకే రిలేషన్షిప్ ని డిఫైన్ చేయడానికి మనకు టూ స్కీమాస్ ఉన్నాయి గైస్. ఏంటి ఆ స్కీమాస్ అని అంటే స్టార్ స్కీమా, స్టార్ స్కీమా, నెక్స్ట్ స్నోఫ్లేక్ స్కీమ్. ఏంటి స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా అంటే రిలేషన్షిప్ ని డిఫైన్ చేయడానికి. ఓకే ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్లో రిలేషన్షిప్ ని డిఫైన్ చేయడానికి మనకు స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా ఉన్నాయి.
మీకు స్టార్ స్కీమ్ అండ్ స్నో ప్లో స్కీమ్ బాగానే ఉంది. స్కీమ్ అనేదో చెప్తున్నారు, స్నో ప్లో స్కీమ్ అనేది చెప్తున్నారు, బట్ కొంచెం డీటెయిల్గా చెప్తారు అంటే వెయిట్ 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 ఐఎమ్ కమింగ్. సో దానికోసం అగైన్ ఒక న్యూ తీసుకుంటాను, న్యూ తీసుకుంటాను ఫైల్. ఓకే, నాకు ఇది అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ స్టార్ స్కీమ్. సో వాట్ ఈస్ స్టార్ స్కీమ్ అని అంటే, ఓకే వాట్ ఈస్ స్టార్ స్కీమ్ అంటే దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ టేబుల్ గైస్. ఓకే, ఏంటిది ఫ్యాక్ట్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ అ డైమెన్షన్ టేబుల్. ఏంటిది డైమెన్షన్ టేబుల్. ఓకే, అగైన్ దిస్ ఈజ్ వన్ డైమెన్షన్ టేబుల్. ఓకే, అండ్ దిస్ డైమెన్షన్ టేబుల్. ఓకే, కొంచెం డయాగ్రామ్ కి ఎక్కువ టైం తీసుకుంటా ఎందుకంటే మీకు మంచిగా అర్థం కావడం కోసం. నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్. హే గైస్, ఐమ్ బ్యాక్, సారీ నాది మొబైల్ డేటా అయిపోయినట్టుంది. ఓకే ఓకే, సో ఐఎమ్ బ్యాక్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. డిజేబుల్ ద పార్టిసిపెంట్ టు షేర్. ఏ విజయ్, నన్ను హోస్ట్ చేయరా, వెళ్ళిపోయినా కదా, సో హోస్ట్ అనేది కాలేదు. ఓకే ఓకే, సో నా సారీ గైస్, నాది నెట్వర్క్ ఇష్యూ ఉండే, సారీ సారీ ఫర్ దట్. ఓకే, సో అగైన్ అగైన్ దిస్ ఇస్ ద డైమెన్షన్ టేబుల్. దిస్ ఇస్ వన్ మోర్ డైమెన్షన్ టేబుల్ గైస్. సరే ఎట్లా వచ్చినా బయటకి. ఓకే, సో నేను ఇక్కడ ఇదేంది, నాకు ఇదేం డైమెన్షన్, డేట్ డైమెన్షన్ అనుకుంటా. ఓకే, ఏంటిది డిమ్ డేటా అనుకోండి, లేక డిమ్ డేటా అంటారు, లేక దీన్ని డిమ్ డేటా అనుకుంటా. ఓకే, సో దీన్ని డిమ్ ప్రోడక్ట్ అన్నాను. ఓకే, ప్రోడక్ట్ టేబుల్ కాబట్టి దీన్ని ప్రోడక్ట్ అంటారు. ఓకే, దిస్ ఈస్ డిమ్ కస్టమర్. ఓకే కస్టమర్ అండ్ దిస్ ఈస్ డిమ్ లొకేషన్. ఓకే డిమ్ లొకేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద సేల్స్ టేబుల్ అని. ఏంటిది సేల్స్ టేబుల్ అని. సో సేల్స్ ఫ్యాక్ట్ సేల్స్. ఓకే, ఏంటిది ఫ్యాక్ట్ సేల్స్ టేబుల్. ఓకే ఫ్యాక్ట్ సేల్స్. సరే, ఇక్కడ మనకి ఏముంటాయి అనుకున్నాం, డిమ్ డేట్ టేబుల్లో డేట్ కీ అనేది ఉంటుంది గైస్. ఓకే, దీన్ని ప్రైమరీ కీ అంటుంది. ఓకే డేట్ కీ. ఓకే డేట్ కీ తో తర్వాత ఇక్కడ ఇక ఏముంటుంది మనకి, డేట్ ఉంటుంది, ఓకే ఇయర్ ఉంటుంది, మంత్ ఉంటుంది, వాటర్. సో ఇట్లా మనకి డేట్కి సంబంధించిన అన్ని, ఓకే అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. డేట్ డైమెన్షన్, డేట్ డైమెన్షన్లు ఏముంటాయి, డేట్ సంబంధించిన మంత్, వాటర్, ఇయర్. ఓకే ఇస్తారు మా డే నేము, మంత్ నేము. ఓకే, అవన్నీ ఉంటాయి గైస్, వీక్. ఓకే వీక్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్ ఏముంటుంది అంటే ఈ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి దీనికి మధ్యలో రిలేషన్షిప్ ఉండడానికి, ఏంది మనకి ఫ్యాక్ టేబుల్కి దీనికి మధ్యలో రిలేషన్షిప్ ఉండడానికి ఒక కీ ఉంటుంది, దాన్నే ప్రోడక్ట్ కీ అంటారు. ఓకే, ఇది ప్రోడక్ట్ కీ, ప్రోడక్ట్ నేమ్. సో ప్రోడక్ట్ నేమ్ అంటే పెద్ద అవుతుంది, కీ నేమ్ ఉందా. ఓకే, అండ్ దెన్ ప్రోడక్ట్ నేమ్, తర్వాత ప్రోడక్ట్ ప్రైస్. ఓకే ప్రోడక్ట్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ క్వాంటిటీ. ఓకే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. సో అట్లా మనకి ప్రోడక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి గైస్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ మర్ కీ ఉంటుంది. ఓకే, ఈచ్ కస్టమర్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది గైస్. ఓకే, సో ఇది కస్టమర్ కీ. తర్వాత ఇక్కడ మన నేమ్, ఈ నేమ్ ఉందండి గైస్. ఓకే కస్టమర్ నేమ్ అండ్ దెన్ కస్టమర్ ఫోన్ నెంబర్. ఓకే కస్టమర్ ఫోన్ నెంబర్ అండ్ దెన్ కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే కస్టమర్ ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే గైస్, ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఉంటారు, సంబంధించిన ఆధార్ కార్డు అన్ని డీటెయిల్ ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కొన్ని కాలమ్స్ ఇస్తున్నాను గైస్, ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ లొకేషన్. ఓకే లొకేషన్, లొకేషన్కి ఉంటుంది. తర్వాత లొకేషన్,
Element. Okay, L name, location name. Okay, location. Location ki inka detail ga emanu untai ippudu dantlo country, city, state avanni untai kada avanni untai anukuntunnam. Okay, so pin code, postal code anni edo unte meeku adi. Okay, pin code, so anni sambandhina details anni nenu. Okay, ippudu fact table lo em, okay, fact table lo అన్నిటికి సంబంధించిన ఫారెన్ కీస్ ఉంటాయి గైస్. ఓకే, అక్కడ ప్రైమరీ కీస్ ఉంటే ఇక్కడ ప్రతి టేబుల్ యొక్క మనకి ఫారెన్ కీస్ ఉంటాయి. సపోజ్ డేట్ కీ ఉంది, డేట్ కీ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఇది దీన్ని ఏమంటారు, ఫారెన్ కీ అంటారు. అక్కడ డైమెన్షన్ టేబుల్లో దాన్ని ప్రైమరీ కీ అంటారు. ఇక్కడ ప్రోడక్ట్ కీ ఉంటుంది, ఓకే ప్రోడక్ట్ కీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి నుంచి కస్టమర్ కీ ఉంటుంది. ఓకే, లొకేషన్ నుంచి లొకేషన్ కీ ఉంటుంది. ఆ తర్వాత ప్రైజ్ ఉంటుంది, ఓకే అండ్ క్వాంటిటీ ఉంటుంది, అండ్ దెన్ సేల్స్ అమౌంట్ ఉంటుంది. అంటే కీస్తో పాటు, అంటే ప్రైమరీ కీస్తో పాటు ఇక్కడ నెంబర్స్ డాటా ఉంటుంది. ఓకే, ప్రాఫిట్ ఉంటుంది, ఓకే ప్రాఫిట్ ఇంకా డీటెయిల్డ్గా మనకి నెంబర్స్ డాటా అంటే ఎక్కువ మేజర్స్ ఉంటాయి గైస్. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత ఓకే, సో దీనికి డేట్ కీకి డేట్ కీకి డేట్ కీతో రిలేషన్షిప్ పెట్టి, ఓకే ఇక్కడున్న డేట్ కీకి ఇక్కడున్న డేట్ కీతో రిలేషన్షిప్, ఇక్కడున్న ప్రోడక్ట్ కీకి ఇక్కడున్న ప్రోడక్ట్ కీతో రిలేషన్షిప్, ఓకే ఇక్కడున్న కస్టమర్కి ఇక్కడున్న కస్టమర్ కీతో రిలేషన్షిప్, సో ఇక్కడున్న లాక్కి ఇక్కడున్న లొకేషన్ కీతోని మనకి రిలేషన్షిప్ ఉంటుంది. ఎస్, ఇది చూడడానికి మీకు స్టార్ లెక్క కనపడుతుందా? ఓకే, ఒకవేళ కనబడకపోయినా స్టార్ అనుకుంటే దీన్ని మనం స్టార్ స్కీమా అంటే గైస్. ఓకే, డయాగ్రామ్ వేసేరు సింపుల్ గా స్టార్ స్టార్ లెక్క కనబడుతుంది కాబట్టి స్టార్ స్కీమ్ అంటున్నారు అని అంటున్నారు. సో దాని డెఫినేషన్ ఎట్లా చెప్పాలండి? మీరు బాగానే చెప్పారు, స్టార్ లెక్క కనబడుతుంది కాబట్టి స్టార్ స్కీమా అని చెప్పేసి. బట్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ ద క్వశ్చన్ వాట్ ఇస్ స్టార్ స్కీమ్ అని అంటే మేము ఏం చెప్పాలి అని అంటే, వెయిట్ 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 గైస్, ఐమ్ కమింగ్ టు ద పాయింట్. ఓకే, మీకు ఇప్పటి వరకు దీని రిలేషన్షిప్, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం గైస్, పవర్ పివోట్ అంటే మోడలింగ్ అనుకున్నాం. ఓకే, పవర్ పివోట్ అంటే ఏమనుకున్నాం, మోడలింగ్ అనుకున్నాం. మోడలింగ్ అంటే ఏంటి, ఇట్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్, అంతేనా కదా? తర్వాత మనం ఏం అర్థం చేసుకున్నాం, వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అనేది అర్థం చేసుకున్నాం. తర్వాత వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్ అనేది అర్థం చేసుకున్నాం, ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకున్నాం. ఓకే, సో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకున్నాం. దాన్ని రిలేషన్షిప్ని డిఫైన్ చేయడానికి మనకు టూ స్కీమాస్ ఉంటాయి అనుకున్నాం. వన్ స్కీమా వచ్చేసి స్టార్ స్కీమా అండ్ ఇంకో స్కీమా వచ్చేసి స్నోబాల్ స్కీమ్. ఓకే, బాగానే ఉంది. ఆ స్కీమాకి డెఫినేషన్, ఓకే ఫ్యాక్ట్ టేబుల్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ డైమెన్షన్ టేబుల్, డైరెక్ట్లీ కనెక్ట్ విత్ డైమెన్షన్ టేబుల్ ఈస్ కాల్డ్ స్టార్ స్కీమ్. బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ స్నో ప్లో స్కీమ్. ఓకే, స్టార్ స్కీమ్ గురించి చెప్పారు, బాగానే ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ స్నో ప్లో స్కీమ్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? ఎస్. ఓకే, సో ఈ డైమెన్షన్ టేబుల్ కి అగైన్ ఇంకో డైమెన్షన్ టేబుల్ ఉంది అనుకో. ఓకే, డైమెన్షన్ టేబుల్ కి ఇంకో డైమెన్షన్ టేబుల్ ఉంది అనుకుంటాం. ఓకే, సబ్ డైమెన్షన్ అనుకోండి. ఓకే, సబ్ డైమెన్షన్ అనుకోవచ్చు. ఓకే, అన్ని టేబుల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గైస్. ఓకే, నేను ప్రస్తుతానికి కొన్ని టేబుల్స్ కి గీస్తున్నా. ఓకే, అన్ని టేబుల్స్ కి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, అన్ని టేబుల్స్ కి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేను ప్రస్తుతానికి మీకు అర్థం కావడం కోసం టేబుల్స్ వేస్తున్నా. బట్ అన్ని టేబుల్స్ కి ఉన్నా ఉండకపోయినా ఒక డైమెన్షన్ టేబుల్ అనేది, ఒక డైమెన్షన్ టేబుల్ అనేది ఇంకో డైమెన్షన్ టేబుల్ తో లింక్ అయ్యింది అంటే, ఓకే ఫ్యాక్ట్ టేబుల్ లింక్ అయిన తర్వాత ఇంకో డైమెన్షన్ టేబుల్ కి లింక్ అయింది అని అంటే స్కీమ్. ఓకే, ఏంటది ఈ డైమెన్షన్ టేబుల్ అనేది? ఇంకొక కీ ఉంటుంది ఇక్కడ, ఇంకో కీకి ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇది ఇంకో కీ ఉంది అనుకుందాం ఇక్కడ దీనికి. సపోజ్ ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్ ఉంది కదా? ఓకే, ప్రోడక్ట్ టేబుల్ ఉంది. ఓకే, దానికి సబ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా?
ఇప్పుడు ప్రోడక్ట్ లో మళ్ళీ సబ్ ప్రోడక్ట్ కీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ సబ్ ప్రోడక్ట్ కీస్ మల్టిపుల్ గా ఉంటే ఇంకటి సబ్ ప్రోడక్ట్ టేబుల్ అనేది వచ్చేసి దానికి అక్కడ యూనిక్ పెట్టుకొని, సో సబ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది, సో దానికి ఈచ్ సబ్ ప్రోడక్ట్ కి సపోజ్ టీవీస్ ల్యాప్టాప్స్ అండ్ ఇంకా వేరే ఎలక్ట్రానిక్స్ డివిడీస్ కానీ, సో అట్లా మనకి ఎలక్ట్రానిక్స్ లో డిఫరెంట్ సబ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, డిఫరెంట్ సబ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకో, సో మనకి ప్రోడక్ట్ టేబుల్ లో మన సబ్ ప్రోడక్ట్ టేబుల్ కి మళ్ళీ అగైన్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకుంటాం. ఓకే, ఏమైతుంది ఈ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఇండైరెక్ట్ ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఇలానైనా చెప్పండి. ఓకే, ఏమైతుంది ఈ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఇండైరెక్ట్ ఈ డైమెన్షన్ టేబుల్ ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో లేకపోతే ఈ డైమెన్షన్ టేబుల్ అనేది, సో లేకపోతే ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇట్ విల్ కనెక్ట్, ఈ డైమెన్షన్ టేబుల్ అనేది అగైన్ ఇంకో డైమెన్షన్ కనెక్ట్ అయితే దాని స్ట్రిక్ వస్తుంది. టూ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్. ఓకే, ఈ డైమెన్షన్ టేబుల్ అనేది అదర్ డైమెన్షన్ కనెక్ట్ అవుతుంది, దీన్ని స్నోకో స్కీమా అంటాం. దిస్ ఇస్ వన్ వే డెఫినేషన్. అండ్ ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఈ ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఇండైరెక్ట్ గా ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇండైరెక్ట్ గా ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఇండైరెక్ట్ గా ఈ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవుతుంది. ఇట్లా ఇండైరెక్ట్ గా ఫ్యాక్ట్ టేబుల్ ఇండైరెక్ట్ గా ఇంకో డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అవ్వడానికి స్నోఫ్లో స్కీమా అంటారు. ఓకే, స్టార్ స్కీమాకి మనకు టూ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఏంటంటే, స్టార్ స్కీమాకి మనకు టూ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఏంటంటే ఫ్యాక్ట్ టేబుల్ కనెక్ట్ విత్ డైమెన్షన్ టేబుల్. ఓకే, డైమెన్షన్ టేబుల్ అండ్ దిస్ డైమెన్షన్ టేబుల్ ఏం కనెక్ట్ విత్ దిస్ డైమెన్షన్ ఏం కనెక్ట్ విత్ అదర్ డైమెన్షన్. ఓకే, అదర్ డైమెన్షన్ called another dimension called snowflake interface. This is one definition. Definition and the next definition in tempe fact table indirectly, okay, directly connects with another dimension called snowflake. Yes, are you with me? Just type yes guys, if you are understanding just type yes. Me tittukuna paraledu nenu enni saarlu adugutunnadu endi, just meeku ardham ayyindi naaku important. Okay, come on guys, I need from everyone. Okay, fact table indirectly connected with another dimension is called snowflake schema. Okay, so this is a schema guys. Okay, now differences guys. Okay, differences, what is the difference between star schema and snowflake schema? Okay, what is the difference between star schema and snowflake schema? Ivanni very very important interview questions guys. Okay, ivanni manaki very very important and interview question. What is the star schema? What is the snowflake schema? And what exactly the fact table? What exactly the dimension table? Differences. Differences between star schema and snowflake schema. When to choose what? Okay, when to choose what? So first star schema గురించి చెప్పుకుందాం. Star schema గురించి చెప్పుకుందాం, తర్వాత snowflake schema గురించి చెప్పుకుందాం. Okay, so దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి గైస్. మేబీ ఈ ఎగ్జాంపుల్ మీకు సిల్లీగా ఉండొచ్చు, నవ్వుకునే విధంగా ఉండొచ్చు, బట్ ఆ ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే మీకు కొంచెం ఫస్ట్ ఫ్రీగా అర్థం చేసుకుంటాం. ఓకే, సబ్జెక్ట్ అనేది మైండ్ లోకి ఇంజెక్ట్ అవుతుంది, ఇదేంది ఇంత
ప్రొఫెషనల్ గా లేడు ఇంత ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకోవద్దు. జస్ట్ నాకు నాకు ప్రొఫెషనలిజం కాదు సబ్జెక్ట్ లోపల ఎక్కాలి. ఆ సొల్లంతా పక్క పెడితే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, శ్రీనివాస్ ఉన్నాడు. ఓకే, శ్రీనివాస్ ఫస్ట్ బ్యాచిలర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి రమ్మంటే తను ఒక సింగిల్ రూమ్ లో ఉండేవాడు. కాబట్టి వాడి షూ కానీ అది వాచ్ కానీ ఈవెన్ కోమింగ్ చేసుకోవడం కానీ డ్రెస్సెస్ కానీ సింగిల్ రూమ్ లో ఉండేటాయి కాబట్టి టకటక పిక్ చేసుకొని 5 మినిట్స్లో రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. అదే శ్రీనివాస్ మళ్ళీ అదే ఫ్రెండ్స్ పార్టీకి రమ్మని అడిగారు ఎప్పుడు, తను పెళ్ళైనాక. అప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉన్నాడు శ్రీనివాస్. ఓకే, పార్టీకి రమ్మని అన్నాడు. అన్న తర్వాత ఏమైంది, 3 బెడ్రూమ్స్ కాబట్టి మనకి ఇప్పుడు మనవాడికి ఏమైంది, వాచ్ ప్లేస్లు డ్రెస్సింగ్ టేబుల్లో, షూ వచ్చేసి 2 ట్రాక్లో, డ్రెస్సెస్ వచ్చేసి డ్రెస్సింగ్ మన కబోర్డ్స్లలో. సో ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్లో ఉంది, 3 రూమ్స్లలో ఉన్నదని. ఓకే, 3 రూమ్స్లలో ఉంది. ఓకే, సో 3 రూమ్స్లలో వీడియో అవన్నీ పిక్ చేసుకుని వచ్చినప్పుడు ఇంకొక 5 మినిట్స్ లేట్ అయింది. అవుతుందా? అవదా గైస్, అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మనకి స్నో ఫ్లోస్ కి ఏమైందని అంటే శ్రీనివాస్ 3 బెడ్రూమ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి మనకి మోర్ టేబుల్స్ ఉంటాయి కదా. ఓకే, మోర్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి మనకి మోర్ జాయింట్స్ ఉంటాయి. వీటిని ఏమంటుంటారు మీరు, వీటిని జాయింట్స్ అనుకోండి గైస్. ఓకే, వీటిని ఏమంటారు జాయింట్స్. ఈ తీగలు ఉన్నాయి కదా, ఈ తీగల్ని జాయింట్స్ అనుకోండి, తీగలు. ఓకే, వీటి మధ్యలో కనెక్షన్ని వీటి జాయింట్స్ అనుకోండి. ఎప్పుడైతే మనకి మోర్ టేబుల్స్ ఉంటాయో మనకి మోర్ జాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి మోర్ జాయింట్స్ ఉంటాయో మనకి డాటా రీడింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఎక్కడ డాటా రీడింగ్ ఎక్కడ స్లో ఉంటుంది, స్నో ఫ్లో స్కీమాలో. ఎందుకంటే మనకి టేబుల్స్ స్ప్లిట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైతాయి స్నో ఫ్లో స్కీమాలో ఏమైతాయి గైస్, స్నోక్లో ఏమైతుంది అని అంటే టేబుల్స్ స్ప్లిట్ అవుతాయి. ఏమైతాయి, టేబుల్ స్ప్లిట్టింగ్ ఉంటుంది. టేబుల్ స్ప్లిట్టింగ్ ఉంటుంది కాబట్టి మనకి మోర్ జాయింట్స్ ఉంటాయి గైస్. ఓకే, మోర్ జాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి రీడింగ్ అనేది ఏమవుతుంది, స్లో అవుతుంది. అంతేనా? ఇక్కడ మనకి స్టార్ స్కీమర్కి ఏంటంటే మనకి టేబుల్స్ కంబైన్స్ అయి ఉంటాయి. ఓకే, టేబుల్స్ కంబైన్ అయి ఉంటాయి. ఇక్కడ టేబుల్స్ కంబైన్, ఒకవేళ ఎక్కువ టేబుల్స్ ఉన్నా కూడా వీటిని ఏం చేస్తారంటే టేబుల్స్ని కంబైన్ చేస్తారు గైస్. ఓకే, టేబుల్స్ని కంబైన్ చేస్తారు. సో కాబట్టి మనకి ఏమవుతుంది, లెస్ జాయింట్స్ ఉంటాయి. ఓకే, లెస్ జాయింట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, రీడింగ్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ చూడండి, ఓకే, స్టార్ స్కీమాలో అయితే ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు ప్రిఫరబుల్, ఇది అంటే ఇక్కడ దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి అడ్వాంటేజ్. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనుకుందాం, ఇవన్నీ పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్స్ అనుకుందాం. పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటి పాజిటివ్ పాయింట్స్ అని అంటే, సరే కింద ఎక్కడో రాస్తున్నా తిట్టుకోదు. ఓకే, పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు గైస్ ఇక్కడ. ఓకే, ETL ఆపరేషన్స్ ఏంటిది, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే కదా, ఇప్పుడు మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ ప్రాపర్లీ అనుకున్న తర్వాత మీరు ఏదన్నా ఒకటి ఇన్సర్ట్ చేయాలన్నా, అంటే ఒకటి ఏదన్నా పెట్టాలన్నా, ఒకటి ఏదన్నా తీయాలన్నా, ఇంకోటి ఏదన్నా అక్కడ నుంచి రిమూవ్ చేయాలన్నా మీకు చాలా ఈజీ ఇక్కడ. ఓకే, బట్ మీరు అదే రూమ్ లో ఉన్న చిన్నర వందరగా ఉన్నాయి. సో ఏదైనా గుంజితే మిగతా అని పడిపోతాయి. ఓకే, దట్ మచ్ ఈజీ. నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇన్సర్ట్ అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేయడం ఇక్కడ ఉన్నంత ఈజీ కాదు. ఓకే, ఇక్కడ ఉన్నంత ఈజీ కాదు. ఇలా టేబుల్ని స్ప్లిట్ చేయడాన్ని ఏమంటారు అంటే, టేబుల్ని స్ప్లిట్ చేయడాన్ని నార్మలైజేషన్ అంటారు. ఏమంటారు, నార్మలైజేషన్. ఓకే, ఇదంతా డేటాబేస్ కాన్సెప్ట్ గైస్. టేబుల్ స్ప్లిట్టింగ్ ని రూల్స్ ప్రకారంగా స్ప్లిట్టింగ్, ఎట్లా పడితే అట్లా స్ప్లిట్ చేయడం కాదు, రూల్స్ ప్రకారంగా స్ప్లిట్ చేస్తారు. ఓకే,
దాంట్లో 1NF అని 2NF అని ఉంటుంది. సో మీకు ఇవన్నీ అన్నెసెసరీ, మిమ్మల్ని ఎవరు కూడా అడగరు. ఓకే, 2NF అని 3NF అని ఉంటుంది. 3NF అని 1 నార్మల్ ఫామ్, 2nd నార్మల్ ఫామ్, 3rd నార్మల్ ఫామ్ అని ఉంటుంది. ఇదంతా డేటాబేస్ ఎవరైనా అడిగినా కూడా దట్ ఈస్ డేటాబేస్ కాన్సెప్ట్. డాటా డివి డెవలపర్స్ చేస్తారు. ఓకే, 1NF 2NF అనేది దిస్ ఈస్ మోర్ నార్మలైజ్డ్ ఫామ్. ఓకే, అంటే టేబుల్స్ ను ఒక పద్ధతి ప్రకారంగా స్ప్లిట్ చేయడాన్ని నార్మలైజేషన్ అంటారు. ఓకే, రూల్స్ ప్రకారంగా స్ప్లిట్ చేయడాన్ని నార్మలైజేషన్ అంటారు. ఓకే, ఇట్లా ఒక రూల్స్ ప్రకారంగా పద్ధతిగా కంబైన్ చేయడాన్ని డినార్మలైజేషన్ అంటారు. ఓకే, ఏమంటారు? డినార్మలైజేషన్. ఓకేనా? డినార్మలైజేషన్ అంటారు. ఓకే, సరే. ఇప్పుడు మనం స్టార్ స్కీమాకి స్నో క్లో స్కీమా. ఓకే, ఇక్కడ మనకి లెస్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ లెస్ టేబుల్స్, ఇక్కడ మోర్ టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం దానికంటే ముందు ఇక్కడ టేబుల్ స్ప్లిట్టింగ్ అని రాసుకుంటే బాగుంటుంది. ఓకే, సరే, ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనకి టేబుల్స్ కంబైన్ అయితే, ఓకే, టేబుల్స్ టేబుల్స్ కంబైన్ అవుతాయి కాబట్టి దీన్ని ఏమంటారు? మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి డినార్మలైజేషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ పెట్టి టేబుల్స్ టేబుల్స్ పెట్టి నార్మలైజేషన్ అంటారు. ఏంటిది నార్మలైజేషన్? ఓకే, ఇక్కడ మనకి రీడింగ్ టైం అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, రీడింగ్ టైం స్టార్ స్కీమాలో రీడింగ్ టైం అనేది, రీడింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ రీడింగ్ అనేది, రీడింగ్ అంటే ఏంటి గైస్? డేటాని సెలెక్ట్ చేయడం, పిక్ చేయడం. ఓకే, ఇక్కడ రీడింగ్ అనేది స్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ రీడింగ్ అనేది స్లో ఉంటుంది. దెన్ ఇక్కడ రైటింగ్ అనేది స్లో ఉంటుంది గైస్. ఇక్కడ రైటింగ్ అంటే ఈటీఎల్ ఆపరేషన్స్, ఈటీఎల్ ఆపరేషన్స్ రైటింగ్ అనేది స్లో ఉంటుంది. ఇక్కడ రైటింగ్ అనేది ఫాస్ట్. అయితే మీరు ఎప్పుడు దీనికి వెళ్ళామంటారు అని మీరు నన్ను అడగచ్చు. రైటింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీన్ని రికమెండ్ ఫర్ లార్జ్ డేటాబేస్, రికమెండ్ ఫర్ లార్జ్ డేటా. ఓకే, ఇక్కడ రికమెండ్ ఫర్ స్మాల్ డేటా. ఓకే, రికమెండ్ ఫర్ స్మాల్ డేటా, రికమెండ్ ఫర్ స్మాల్ డేటా. ఓకే, ఇంకొకటి. సరే బాస్, అన్న మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టార్ స్కీమా, సోన్పో స్కీమా అంతా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఏ స్కీమా యూజ్ చేసారు? మీరు ఏ స్కీమా యూజ్ చేసారు? సో మేమన్నీ, నేను ఇప్పటి వరకు అయితే స్టార్ స్కీమానే యూజ్ చేసాను. స్టార్ స్కీమానే కానీ కస్టమ్ సార్టింగ్ కోసము, లేకపోతే ఎక్కడో కాడ ఒక సింగిల్ టేబుల్ని యాడ్ చేయాల్సి వస్తుంది. డైమెన్షన్ టేబుల్కి సింగిల్ టేబుల్ని యాడ్ చేయాల్సి వస్తుంది. సో అదే అప్పుడు ఏమవుతుందంటే, మీరు డైమెన్షన్ టేబుల్కి ఈవెన్ సింగిల్ టేబుల్ యాడ్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? స్నోపోల్ స్కీమ్ అంటారు. ఓకే, కానీ మీరు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు. ఓకే, మనం ఎక్కడో ఒక కాడ సిన్ కస్టమ్ సార్టింగ్ కోసము, దేనికోసమో మనం ఒకటి యాడ్ చేయడం వల్ల నీ మోడల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గదు. ఓకే, నీ మోడల్ సెలెక్షన్ రీడింగ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గదు. ఓకే, కానీ మీరు రియల్గా ఒక డైమెన్షన్ టేబుల్కి ఇంకొక సబ్ డైమెన్షన్ యాడ్ చేస్తున్నారు, అలా చాలా ఉన్నాయి అని అంటే దట్ విల్ బి ఏ స్నో క్లో స్కీమా అండ్ మోడల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. ఓకే, మీకు స్టార్ స్కీమాకి స్నో క్లో స్కీమాకి డిఫరెన్సెస్, ప్లస్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ టేబుల్ అండ్ వాట్ ఈస్ డైమెన్షన్ టేబుల్, డూ యూ ఫీల్ టుడే ఐ లెర్న్ సంథింగ్ న్యూ అండ్ మంచి బిజినెస్ నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటారు గైస్. ఓకే, నాట్ ఓన్లీ ఇక్కడ, ఇంకా నేర్చుకుంటారు గోయింగ్ ఫార్వర్డ్, ఇంకా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఎంత కొత్త నేర్చుకున్నట్టుగా అనిపిస్తారు గైస్. ఓకే, ఇక్కడ
ఏదో చెప్పిన ఆఫీస్.